సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వి సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జడ్జిని ఉటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వర్షంలో ఆమె ప్రయాణిస్తున్న కారు చివ్వెల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో న్యాయమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలియగానే తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ఆమెను మెరుగైన చికిత్స కోసం తన కాన్వాయి హైదరాబాద్ కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయి జాతీయ రహదారి పొడవునా కాన్వాయికు అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.